యేసుక్రీస్తు ప్రశస్త నామములో నా ప్రియులందరికీ శుభాలు. మరి మత్తయి సువార్త 17వ అధ్యాయాన్ని మనం ఈరోజు ధ్యానం చేయబోతున్నాం. మరి ఇంతవరకు ప్రభు కృప అనుగ్రహించాడు. గత వారం అంతా మనం ధ్యానించలేకపోయాం. మరలా ఈ వారం నుంచి మీరు దేవుని వాక్యాన్ని నేర్చుకొని బలం పొందాల్సిందిగా ప్రభుపెట్ట మనం చేస్తున్నాను. మత్తయి సువార్త 17వ అధ్యాయంలోకి మనం వెళ్దాం. ఇది చాలా అద్భుతమైన అధ్యాయం. యేసుక్రీస్తు యొక్క రూపాంతరాన్ని తెలియజేసే అధ్యాయంగా ఈ అధ్యాయాన్ని మనం చూడగలం. చూడండి, 6 దినములైన తర్వాత యేసు పేతురును యాకోబును అతని సహోదరుడైన యోహాన్ను వెంట పెట్టుకొని ఎత్తైన ఒక కొండ మీదికి ఏకాంతముగా పోయి వారి ఎదుట రూపాంతరము పొందెను. యేసు ప్రభు తన ఆంతరింగిక శిష్యులలో ముగ్గురిని, పేతురుని, యోహాన్ని, యాకోబుని, ఈ ముగ్గురిని యేసు ప్రభు ఎత్తైన స్థలానికి తీసుకెళ్ళినట్లుగా మనం గమనించగలం. దేవుని కృపను బట్టి నేను ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళినప్పుడు ఆ ప్రాంతానికి వెళ్ళటానికి ప్రభు కృప చూపించాడు. చాలా ఎత్తైన స్థలం, బస్సులు కూడా అక్కడికి వెళ్ళవు. కొంత దూరం బస్సులు, ఆ తర్వాత కొన్ని కార్స్ ఉంటాయి. ఆ కార్ల ద్వారా మనం ఎత్తైన స్థలానికి మనం వెళ్ళొచ్చు. మరి యేసు ప్రభు ఎలా నడిచాడప్ప అంత దూరం అనిపించింది నాకు. ఎందుకంటే అంత ఎత్తైన స్థలం అది, చాలా దూరం, కొన్ని గంటల ప్రయాణం చేసిండొచ్చు ప్రభు. యేసు ప్రభు తన శిష్యుల్ని తీసుకెళ్ళటంలో ఉద్దేశం ఏంటి ఒకసారి ఆలోచించేయండి. ఆయన అందరినీ తీసుకెళ్ళలేదు, ఈ ముగ్గురిని మాత్రమే తీసుకెళ్ళాడు. కొన్ని సందర్భాల్లో ఈ ముగ్గురితోటే ప్రభు ఎక్కువ పరిచర్య చేసినట్లుగా మనం చూస్తాం. ఉదాహరణకి యాయీరింటికి తీసుకెళ్ళినప్పుడు కూడా ఈ ముగ్గురినే తీసుకెళ్ళాడు. ఇక్కడ రూపాంతరపు ఆ కొండకి ఎక్కేటప్పుడు కూడా యేసు ప్రభు ఈ ముగ్గురినే తీసుకెళ్ళాడు. ఆ తర్వాత గెత్సమైన తోటకు కూడా ఈ ముగ్గురినే తీసుకెళ్ళినట్లుగా మనం చూస్తాం. ఈ ముగ్గురితో తన భారాన్ని, తన హృదయాన్ని, తన అనుభవాల్ని ఎక్కువగా పంచుకున్నాడు అందరిలో కన్నా. ఈ ముగ్గురు ఏమంత ప్రాధాన్యత గలవారంటే ఏమంత ప్రాధాన్యత కలిగిన వారు కాదు, కానీ దేవుని కృపను విశేషంగా పొందుకున్నట్లుగా మనం చూస్తాం. అందుకనే యేసు ప్రభు యొక్క మహిమా దృశ్యాన్ని, ఆ మహిమాన్విత దృశ్యాన్ని చూడటానికి దేవుడు వీరిని ప్రత్యేకించుకొని ఆ ఎత్తైన స్థలానికి తీసుకెళ్ళాడు. ఇంకా లోకంతో సంబంధం ఉండదు, లోకపు మాట వినబడదు, ఇంకా నేను నా దేవుడు అన్నంత స్థానం అది. సో యేసు ప్రభు ఈ ముగ్గురిని ఆ ఎత్తైన స్థలానికి తీసుకెళ్ళి చూడండి, ఆయన వారి ఎదుట రూపాంతరము పొందెను. యేసు ప్రభు రూపాంతరం పొందాడంట. ఇంతకుముందు యేసు ప్రభు భుజాల మీద చెయ్యేసుకొని ఆయనతో పాటు నడుస్తూ, ఆయనతో పాటు తింటూ, ఆయనతో పాటు జీవనం సాగిస్తున్న ఈ శిష్యులు యేసు ప్రభు గురించి చాలా దగ్గరగా ఉండి తెలుసుకున్నవారు. కానీ అకస్మాత్తుగా యేసు ప్రభు రూపం మారటం వీరికి చాలా ఆశ్చర్యం కలిగించింది. చూస్తారా, ఆయన ముఖం అంట సూర్యుని వలె ప్రకాశించెను, ఆయన వస్త్రము వెలుగు వలె తెల్లని వాయును, వెలుగులాగా అయిపోయిందంట ఆయన ముఖం. అంటే ఆయన చూడలేకపోయారు, ఆయన్ని తాకలేకపోయారు. ఇదొక పర్వత అనుభవం లాగా ఉంది. మరొక గొప్ప వింత జరిగింది, అదేంటంటే ఇదిగో మోషేయు ఏలియాయు వారికి కనబడి ఆయనతో మాట్లాడుచుండేది. మోషే, ఏలియా వీరిద్దరూ యేసు ప్రభుతో మాట్లాడడం వారు చూశారు. ఏమండి, ఇస్రాయేలీలు చాలా గౌరవించేది ఎవరంటే మోషేని, ఏలియాని. మోషేని ఎందుకు గౌరవిస్తారు అంటే ఇస్రాయేల్ ప్రజలకి ధర్మశాస్త్రాన్ని తీసుకొచ్చినవాడు, దేవుని నీతిని ప్రజలకు నేర్పించినవాడు, ఇస్రాయేలీలకి గొప్ప నాయకుడిగా ఉన్నాడు, వాగ్దాన భూమికి ఇస్రాయేల్ ప్రజలను తీసుకొచ్చినవాడు. కాబట్టి మోషేని చాలా గౌరవిస్తారు. ప్రియదేవుని బిడ్డలారా, ఆ మోషేని దేవుడంత కాకపోయినప్పటికీ అంత గొప్ప దైవజనుడు మా మోషే గారు అన్నట్లుగా గౌరవించేవారు. ఇలాంటి గొప్ప స్థానాన్ని కలిగి ఉన్న ఆమోషే యేసు ప్రభుతో మాట్లాడటము వీరికి చాలా ఆశ్చర్యం కలిగించింది. ఏంటి మోషే కనబడుతున్నాడు ఏంటి? బహుశా వారి కళ్ళు నలుపుకొని మరీ చూశారేమో. మోషే గారులాగా ఉన్నారు, మోషేని ఎలా గుర్తుపెట్టారు, ఇది మోషేనే అని చాలా స్పష్టంగా వారికి అర్థమయ్యేలాగా మోషే మాట్లాడుతున్నట్లుగా మనం గమనిస్తున్నాం. అంతేకాదు ఆ మోషేతో పాటు మరో వ్యక్తి ఏలియా, ఏలియా కూడా కనిపిస్తున్నాడు. ఏలియా ప్రవక్తలకు సాదృశ్యం. మరి ఈ ఏలియా కూడా చాలా విశేషమైన అద్భుత కార్యాలు చేస్తాడు. ఆకాశాన్ని ఇనుముగా, భూమి పంట పండకుండా, వర్షం రాకుండా ఆయన ప్రకటించినట్లుగా మనం చూస్తాం. ఏలియా మన వంటి మానవ స్వభావం గలవాడే, కానీ వర్షింపకుండినట్లు
అతడు ప్రార్థించినప్పుడు దేవుడు వర్షం పంపించలేదని దేవుని వాక్యంలో మనం గమనించగలం. అంత ప్రభావవంతంగా వాడబడిన ఏలియా కనిపిస్తున్నాడు. మోషే ధర్మశాస్త్రాన్ని సూచిస్తున్నాడు, అలాగే ఏలియా ప్రవక్తలను సూచిస్తున్నారు. వీరిద్దరు ప్రభుత్వం మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారు? ఒకసారి ఆలోచన చేస్తే లూకాసు వార్తలో మనం చూస్తాం. లూకాసు వార్త 9వ అధ్యాయంలో మనము 31వ వచనంలో యేసు యొక్క నిర్గమము గురించి వారు మాట్లాడుతున్నారంట. నిర్గమము గురించి మాట్లాడుతున్నారు. ఈ రూపాంతర దర్శనం గురించి మత్తయి, మార్కు, లూకా ఈ 3 సువార్తల్లో మనం చాలా స్పష్టంగా చూస్తాం. చాలా జాగ్రత్తగా గమనించండి. ఈ నిర్గమము అంటే ఏంటి అంటే యేసుక్రీస్తు యొక్క శిలువ మరణం గురించి మాట్లాడుతున్నారు. ఆయన పొందబోయే మరణం, ఆయన పొందబోయే శ్రమ, ఆయన లోకాన్ని విడిచిపెట్టే విధానాల్ని ఈ మోషే అలాగే ఏలియా మాట్లాడుతుంటే వీళ్ళకి ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. వీళ్ళకి ఆ మాటలు కూడా అర్థం కావట్లేదు. ప్రియదేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారితో సమానమైనట్లుగా, అంతేకాదు యేసు ప్రభుని వీరిద్దరు గణపరుస్తున్నట్లుగా వారు గమనించగలుగుతున్నారు. యేసు యొక్క కార్యానికి సాక్ష్యంగా వారిద్దరు మాట్లాడుతున్న ఆ సందర్భముగా శిష్యులు గుర్తించగలిగి ఉండొచ్చు. ఎప్పుడైతే ఈ దర్శనాన్ని యేసు ప్రభు మధ్యలో ఉన్నాడు, ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశిస్తుంది, ఆయన వస్త్రము వెలుగు వలె దగదగ మంటూ అతని వస్త్రం కనిపిస్తుంది, పక్కన మోషే ఉన్నాడు, ఇటు పక్కన ఏలియా ఉన్నాడు, ఇద్దరు యేసుక్రీస్తు నిర్గమం గురించి మాట్లాడుతుంటే పేతురు చూసి ఆశ్చర్యపోయాడు. ఇక్కడ మనం గమనిస్తాం చూడండి. అప్పుడు పేతురు దుడుకు లక్షణాలు ఎక్కువ కలిగి ఉండేవాడు. ఆయన వెంటనే స్పందించడానికి ఇష్టపడేవాడు, వెంటనే మాట్లాడుతుండేవాడు. పేతురుకి ధైర్యం ఎక్కువ కాబట్టి ధైర్యంగా ప్రభువా మనం ఇక్కడ ఉంటా మంచిది అంటున్నాడు. చూసారా, ఈ పేతురు ఎలా మాట్లాడుతున్నాడు అంటే మనం ఇక్కడ ఉంటా మంచిది అంటున్నాడు. పర్వత శ్రేణి, అది ఉన్నతమైన స్థలం అంటే అన్ని మర్చిపోయారు. అక్కడ ఆ గొప్ప ఆ స్వరూప దర్శనాన్ని చూస్తూ పేతురు, యోహాను, యాకోబు ఇవన్నీ మర్చిపోయారు. ఎప్పుడు గమనించండి, వారు అంటున్నారు మనం ఇక్కడ ఉంటా మంచిది అంటున్నారు. అంటూ అంటున్నాడు, నీకు ఇష్టమైతే ఇక్కడ ఉంట మంచిదని తన అభిప్రాయం చెప్పాడు. ఆ తర్వాత అంటున్నాడు, నీకు ఇష్టమైతే ఇక్కడ నీకొకటి, మోషేకి ఒకటి, ఏలియాకి ఒకటి, 3 పర్ణశాలలు కట్టుదమని యేసుతో చెప్పాను. 3 పర్ణశాలలు కడతాం, ఇక్కడే మనం ఉందాం, ఇది చాలా బాగుంది, ప్రజలు వస్తే వస్తారు, నీ మాటలు వింటారు, వెళ్ళిపోతారు, అయితే మనమైతే ఇక్కడ ఉందాం, ఎంత బాగుందో, ఇక్కడ చాలా మహిమాన్వితంగా ఉంది. మోషే గారు కనబడ్డారు, మోషే ఎంత గొప్పోడు, ఆయన ఇక్కడ కనపడ్డాడు మాకు. ఏలియా గారు ఎంత గొప్పారు, ఆయన ఇక్కడ కనపడ్డారు. వారితో పాటు నువ్వు మాట్లాడుతుంటే ఎంత సంతోషంగా ఉందో ప్రభువా, మనం ఇక్కడే ఉందాం అని పేతురు యేసు ప్రభు సలహా ఇస్తున్నాడు. అయితే అతడు ఇంకా మాట్లాడుతున్నాడు అంటే ఇంకా మాటలు ఆపలేదినా. ఇలా మాట్లాడుతుంటే ఇదిగో ప్రకాశమానమైన ఒక మేఘము వారిని కమ్ముకొనెను. ఈ మేఘం వారిని కమ్ముకుంది. అంతేకాదు, ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినుడని ఒక శబ్దము ఆ మేఘములో నుండి పుట్టెను. ఆ మేఘములో నుండి ఒక శబ్దం పుట్టింది, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాట విను. ప్రియదేవుని బిడ్డలారా, ఇది 2వసారి దేవుని స్వరము ఆకాశం నుంచి వినపడ్డాం. మత్తయి సువార్త 3వ అధ్యాయంలో యేసుప్రభు బాప్తిసం తీసుకున్నప్పుడు ఆకాశం తెరవబడ్డ, పావురం దిగి వచ్చట, ఆకాశం నుంచి ఒక శబ్దం, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్నాను అనే శబ్దం మనం విన్నాం. ఇక్కడ 17వ అధ్యాయంలో రూపాంతర అనుభవం దగ్గర పేతురు మాట్లాడినప్పుడు మరొకసారి దేవుని స్వరం వినపడటం శిష్యులు విన్నారు. శిష్యులకు ఆశ్చర్యం కలిగింది. ప్రియదేవుని బిడ్డలారా, నీ మాటలాపు, దేవుని మాట విను అని దేవుడు శిష్యులతో మాట్లాడి, ఈయన మాట వినండి, ఈయన నా ప్రియ కుమారుడు. చూడండి, యేసు ప్రభు గురించి తండ్రిని దేవుడు ఎంత మంచి సాక్ష్యం ఇస్తున్నాడు, ఈయన నా ప్రియ కుమారుడు. ప్రియమైన కుమారుడు తండ్రిని గణపరుస్తాడు, ప్రియమైన కుమారుడు తండ్రి చిత్తాన్ని చేస్తాడు. దేవుని బిడ్డలను మనం కూడా దేవునికి ప్రియమైన వారిగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకునడి అని ఎఫెసి పత్రికలో మనం చూస్తాం. దేవుని పోలి మనం నడుచుకోవాలి, దేవునికి ప్రియులుగా ఉండాలి, ఆయన చిత్తాన్ని మనం చేయాలి. ప్రభువా ప్రభువా అని పిలిచే ప్రతి వాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు, కానీ పరలోకమందున నా తండ్రి చిత్తం చేయవాడే ప్రవేశిస్తాడని ప్రభు చెప్పాడు. దేవుని చిత్తం చేసేవారిగా ఉండాలి. ఈయన మాట వినండి, ఈయన ప్రియ కుమారుడు,
ఈయనందు నేను ఆనందిస్తున్నాను. దేవుడు మన్నుండి ఆనందింపబడాలని కోరుతున్నాడు. నీవు ఆయన చిత్తం చేస్తే నిన్ను బట్టి ప్రభు ఆనందిస్తాడు. ఇదిగో మనకు చక్కని మాదిరి ప్రభు మనకు కనిపిస్తున్నాడు. ఈయన తండ్రిని ఆనందింపజేశాడు. నిన్ను బట్టి దేవునికి ఆనందం కలుగుతుందా? నిన్ను బట్టి దేవునికి దుఃఖం కలుగుతుందా? ఒకసారి మనం పరీక్ష చేసుకుందాం. సరే, ఎప్పుడైతే ఈ మాట వినబడిందో శిష్యులు ఆ మాట విని బోర్లబడి మిక్కిలి భయపడ్రి. చాలా వణుకు పుట్టింది వారిలో. ఇదేంటి ఈ స్వరం వినబడడం? ఏంటి మేఘము నుండి స్వరము మెల్లగా వినబడలేదు. దేవుని స్వరము కొన్నిసార్లు మెల్లగా వినబడింది, కొన్నిసార్లు ఉరుమువలే వినబడింది. బహుశా మేఘము నుండి వచ్చింది కాబట్టి ఉరుములా వచ్చిందేమో. ఆ శబ్దం వినేసరికి, ఆ భీకరమైన ధ్వని వినేసరికి శిష్యులకి వణుకు పుట్టింది. వారు బోర్ల పడ్డారని బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. దేవుని స్వరం విని తట్టుకోగలవా? దేవుని స్వరం ఎంత గొప్పదో తెలుసా? బైబిల్ని మాట చూస్తాం, యెహోవా స్వరము బలమైనది, అది లేళ్లను ఈనజేయును, అది దేవదారు వృక్షములను విరిచివేయును అనే మాట చూస్తాం. దేవదారు వృక్షము అది గర్వాన్ని అహంకారాన్ని సూచిస్తుంది. ఆయన మాట్లాడితే ఆ దేవదారు వృక్షం కూడా విరిచివేయబడుతుంది. ఏ గర్విష్టి కూడా దేవుని ఎదుట నిలబడలేడు, ఆయన స్వరం ఎదుట నిలబడలేడు. ఇక్కడ మనం గమనిస్తున్నా పేతురు, యోహాను, యాకోబు ఆయన స్వరం విని వారు బోర్లబడి మిక్కిలి భయపడ్డారంట. యేసు వారి యొద్దకు వచ్చి, చూడండి, యేసు వారి యొద్దకు వచ్చి వారిని ముట్టి లేండి భయపడకూడని చెప్పాను. యేసుప్రభు వారిని ముట్టాడండి. యేసుప్రభు వారి దగ్గరకు వచ్చాడు. నేనెవరినో తెలుసా? నేనెంత మహోన్నతుడిని తెలుసా? నేను మీతో సహవాసం చేయడానికి దిగి వచ్చాను. ఏ మాత్రం అతిశయం లేకుండా ఎంతగా తగ్గించుకున్నాడు చూడండి. మోషే, ఏలియా మధ్యలో ఉన్న యేసు ప్రభు ఇప్పుడు శిష్యుల యొద్దకు వచ్చి వారిని ముట్టి లండి భయపడకుడి అని చెప్పి వారిని ధైర్యపరిచాడు. నేను మీ వ్యక్తినే, ఇదిగో నేను మీ ప్రభునే, లెగండి అన్నట్లుగా నేను మీ బోధకుడినే, నేనే లెగండి అని ప్రభు వారిని లేపాడు. వారు కనులెత్తి చూడగా యేసు తప్ప మరి ఎవరునో వారికి కనబడలేదు. వారు కనులెత్తి చూస్తే యేసుప్రభు ఒకడే కనబడ్డాడు. ఈరోజు నీవు కనులెత్తి చూస్తే యేసుప్రభువే కనబడాలి, ఎవరూ కనపడద్దు. ఏమండి, ఈరోజు ఏ బోధకుడు కనిపించొద్దు, ఆయన మాత్రమే కనబడాలి. ఆయన మాత్రమే పూజింపదగినవాడు, ఆయన మాత్రమే ఆరాధింపదగినవాడు, ఆయన ఒక్కడే కనబడాలని. మోషే గొప్పవాడు కావచ్చు, ఏలియా గొప్పవాడు కావచ్చు, వీరికంటే మహోన్నతుడు ఎవరో తెలుసా? యేసుప్రభు. యేసుప్రభువే గొప్పవాడు. ఆయనే నీకు కనబడాలి, ఆయనే హెచ్చింపబడాలి, ఆయనే కొనియాడబడాలి, ఆయనే ఆరాధింపబడాలి. ఈ దినము యేసుప్రభుని ఆయన ఎవరో గుర్తించగలుగుతున్నావా? యేసుప్రభు గురించి శిష్యులు ఆ స్వరూప దర్శనం చూసి మిక్కిలి ఆశ్చర్యపడ్డారు. ఇది వారి హృదయాల్లో మెదులుతూ ఉంది. అరే, ఇప్పుడే ఆయన ముఖము సూర్యుడిలా కనబడింది, ఆయన వస్త్రము దగదగ మెరిసిపోయింది వెలుగులాగా. ఏంటి ఇప్పుడు మరలా ఆయన మనల్ని పట్టుకున్నాడేంటి? ఎంత దీనత్వం ఏంలో అనుకున్నారేమో శిష్యులు. ఇలా మాట్లాడుకుంటూ బహుశా కొండ దిగుతున్నారేమో శిష్యులు. యేసుప్రభు వారితో ఈ మాట అన్నాడు, మనుష్య కుమారుడు మృతులో నుండి లేచి వరకు ఈ దర్శనము మీరు ఎవరితోనూ చెప్పకూడదని యేసు వారికి ఆజ్ఞాపించాడు. ఈ దర్శనం ఎవరితో చెప్పొద్దు అని యేసుప్రభు శిష్యులకు ఆజ్ఞాపించాడు. యేసుప్రభు ఎందుకు ఇష్టపడలేదు ఈ మాట? పేతురు సలహా ఎందుకు వద్దన్నాడు? ఆలోచించండి, పేతురు భౌతికంగా ఆలోచన చేస్తున్నాడు. పేతురు కంటి చూపు కనబడేది దాన్ని బట్టే స్పందిస్తున్నాడు. కానీ యేసు ఆయన వచ్చిన ఉద్దేశాన్ని మర్చిపోలేదు. కొంతమంది సేవకులు ఉంటారు, ఈ సేవకులు కొంతమంది పొగుడుతుంటే ఆ పొగుడుతకు మనం ఇక్కడే ఉంటాం మంచిది అంటే ఇక్కడే ఉందాం అనేవాళ్ళు లేకపోలేదు. ప్రియదేవుని బిడ్డలారా, మనం అలా అక్కడ ఉండటానికి పిలువబడలేదు. దేవుడు మనల్ని ఒక ఉద్దేశం కొరకు పిలిచాడు. ఆ పిలుపుని మనం మర్చిపోవద్దు, ఆ ఉద్దేశాన్ని మర్చిపోవద్దు. కొన్నిసార్లు మన చుట్టూ ఉన్న ప్రజలు మన పిలుపును పక్కత్రోవ పట్టాలని, మన దర్శనాన్ని తప్పించబడాలని వారు ప్రయత్నం చేస్తుంటారు. కానీ గుర్తుపెట్టుకోండి, నీ పిలుపును నువ్వు విడిచిపెట్టద్దు. నీ దర్శనాన్ని, ఎందు నిమిత్తం దేవుడు నిన్ను పిలిచాడు, ఎందు నిమిత్తం దేవుడి లోకాన్ని నిన్ను పంపించాడో ఆ ఉద్దేశాన్ని మర్చిపోవద్దు. యేసుప్రభు ఆ ఉద్దేశాన్ని కొరకు తను తాను కట్టుబడి ఉన్నాడు. ఏ మాటకి స్పందించలేదు, ఎవరి పొగడ్తకి స్పందించలేదు, ఎవరి యొక్క మాటలకి చెలించిపోలేదు.
కానీ తండ్రి ఎందుకు పంపించాడో గుర్తించాడు. ఆ పని నెరవేర్చడానికి వచ్చాడు. దాని కొరకు తను తాను అప్పగించుకున్నాడు. నేను శిలువ మరణం పొందడానికి వచ్చాను, అది నెరవేర్చబడేదాకా ఈ సంగతి ఎవరితో చెప్పొద్దని ప్రభు చెప్పి ఆ కిందకు వస్తున్నారు. ఇప్పుడు శిష్యులు, అలాగైతే ఏలియా ముందుగా రావాలని శాస్త్రులు ఎందుకు చెప్పుచున్నారు అని ఆయన అడిగిరి. అవును బోధకుడ, మరి ఏలియా రావాలని శాస్త్రులు చెప్తున్నారు కదా. శాస్త్రులు ధర్మశాస్త్రాన్ని బోధించేవారు, లేఖనాల్ని బోధించేవారు. మరి శాస్త్రులు చెప్పేదాన్ని బట్టి చూస్తే ఏలియా ముందు రావాలి కదా అంటున్నారు. అందుకైన ఏలియా వచ్చి సమస్తమును చక్కబెట్టునన్న మాట నిజమే, అయినను ఏలియా ఇదివరకే వచ్చను, వారాయనను ఎరగక తమకిష్టం వచ్చినట్లు అతని ఎడల చేసిరి. మనుష్య కుమారుడు కూడా అలాగే వారి చేత శ్రమలు పొందబోచున్నాడని మీతో చెప్పుచున్నాను. నేను యేసు ప్రభు తన శిలువ మరణం గురించి తన శిష్యులకు తెలియజేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఏలియాని వారి ఇష్టం వచ్చినట్లుగా చేశారు, మనుష్య కుమారుని కూడా చేస్తారు. ఏలియా వచ్చిన ఉద్దేశము ప్రభు కొరకు మార్గం సిద్ధపరచడానికి వచ్చాడు. ఆయన వచ్చాడు, ఆయన తృణీకరించారు, ఆయన నిర్లక్ష్యం చేశారు, ఆయన్ని హింసించారు. యేసు ప్రభును కూడా వారు అలాగా హింసిస్తారని ప్రభు చెప్పాడు. అప్పుడు ఆయన బాప్తిసం ఇచ్చే యోహాను గురించి తమతో చెప్పారని శిష్యులు గ్రహించారు. ఇది యోహాను గురించి చెప్పాడు, బాప్తిసం ఇచ్చే యోహాను గురించి చెప్పారని యేసు ప్రభు శిష్యులు గుర్తించగలిగారు. ఇప్పుడు గమనించండి, కొండ దిగి వచ్చేసరికి వారు జన సమూహం వద్దకు వచ్చినప్పుడు కింద అప్పటికి జన సమూహం ఎదురు చూస్తున్నారు. యేసు ప్రభు కొరకు ఆ జన సమూహం వద్దకు వచ్చినప్పుడు ఒకడు ఆయన వద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళని, ప్రభువా నా కుమారుని కరుణింపము. ఇక్కడ ఒక తండ్రి తన కుమారుని కొరకు వేడుకుంటున్న ప్రార్థన మనం చూస్తున్నాం. తండ్రులారా, మనం పిల్లల కొరకు ఎలా వేడుకోవాలో ఇదిగో ఇక్కడ ఒక తండ్రి మనకు కనిపిస్తున్నాడు. గత పాఠంలో మనం కనాను స్త్రీ తల్లి తన బిడ్డ కొరకు ఎలా వేడుకోవాలో మనం విన్నాం కదా. ఇక్కడ ఒక తండ్రి తన కుమారుని కొరకు వేడుకుంటున్నాడు. ఏమండి, మన పిల్లల యొక్క ఆధ్యాత్మిక జీవితం గురించి ఆలోచన కలిగి ఉన్నామా? తండ్రులుగా మన పిల్లల యొక్క ఆత్మీయ స్థితి గురించి ఆలోచన చేస్తున్నామా? స్కూల్కి వెళ్తున్నారా పిల్లలు? చదువుకుంటున్నారా? బాగా చదువుతున్నారా? హోంవర్క్ చేశారా అని అడుగుతున్నాం. స్కూల్కి వెళ్ళారా అని అడుగుతున్నాం. స్కూల్లో ఏం చెప్పారని అడుగుతున్నాం. మరి దేవుని వాక్యం ఏం నేర్చుకున్నావు అని అడుగుతున్నామా పిల్లల్ని? ఈరోజు దేవుడు మీతో ఏం మాట్లాడారు అని అడుగుతున్నామా? ప్రార్థన చేసుకున్నావా అని అడుగుతున్నామా? ఆలోచన చేద్దాం. దేవుని బిడ్డలుగా మనం బిడ్డల కొరకు శ్రద్ధ కలిగి ఉండాలి. కేవలం వారికి వస్తు వాహనాలు కొనిచ్చడం మాత్రమే కాదు, వారికి భౌతికమైన ఆహారాన్ని కావలసిన వనరులను అందించడం మాత్రమే కాదు, వారి ఆత్మలకు కూడా తండ్రిగా ఉండటం ఎంతైనా అవసరమని మనం గ్రహించాలి. ప్రియదేవుని బిడ్డలారా, నీ కుమారునికి భౌతికమైన తండ్రి కావచ్చు, అంతటి తాగిపోకూడదు. నీ కుమారుడికి నువ్వు ఆత్మీయ తండ్రి అవ్వాలి. ఆ కుమారుని నీవు ఆత్మలో జన్మింపజేయాలి. అందుకు గాను నీ బిడ్డలతో వారి ఆధ్యాత్మిక జీవితం వచ్చి చింత కలిగి ఉండాలి. ఉందా అలాంటి చింత? ఉందా? మన బిడ్డలను మనం చూడగలుగుతున్నామా? వారు ఎటువంటి ప్రభావం కింద ఉన్నారో గుర్తించగలుగుతున్నావా? వారు మొబైల్లో కావచ్చు, టీవీలో కావచ్చు, కంప్యూటర్లో కావచ్చు ఏం చూస్తున్నారో గుర్తించగలుగుతున్నావా? ఆలోచించండి. ఇదిగో ఒక తండ్రి వస్తున్నాడు. వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళని, ప్రభువా నా కుమారుని కరుణింపము. వాడు చాంద్ర రోగి అయి మిక్కిలి బాధపడుచున్నాడు. ఎలాగనగా అగ్నిలోనూ నీళ్ళల్లోనూ తరచుగా పడుచున్నాడు. నీ శిష్యుల యొద్దకు వాడిని తీసుకుని వచ్చితిమి, కానీ వారు వాణిని స్వస్థపరచలేకపోయారని చెప్పాను. చాంద్ర రోగి అయి, బహుశా ఈ ఫిట్స్ అనే రోగం మనకి బాగా అర్థమయ్యే భాష ఫిట్స్. ఎక్కడ పడిపోతాడో తెలియదు, ఎప్పుడు పడిపోతాడో తెలియదు. చాలా వైద్యుల దగ్గర తీసుకొని ఉండొచ్చు, ఎక్కడ బాగవ్వట్లేదు. నీ శిష్యుల దగ్గర తీసుకొచ్చాను, శిష్యులు కూడా బాగా చేయలేకపోయారు. నీ శిష్యుల వల్ల అవ్వలేదు. యేసు ప్రభుకి ఆ తండ్రి మాట్లాడుతుంటే ప్రభు ఆ శిష్యుని చూసి చాలా బాధపడ్డాడు. ఏమన్నాడు ప్రభు వారితోటి? అందుకు యేసు, విశ్వాసం లేని మూర్ఖతరం వారలారా అన్నాడు. ఏమండి, బహుశా ఈ శిష్యులు ఎవరు? 9 మంది మిగిలిన శిష్యులు ఉన్నారే, వారు పేతురు యోహాను యాకోబు యేసు ప్రభువుతో కొండ మీద నుంచి దిగి వస్తున్నారు. మీతో 9 మంది అక్కడే ఉన్నారు. ఈ 9 మంది బహుశా వారు దేవునితో ఉండవలసిన ఆ ప్రార్థన సంబంధమైన మనసు లేకుండా ఉన్నారేమో, ఆ విశ్వాసాన్ని కోల్పోయారేమో. దేవుడు వారికి ఇచ్చిన గొప్ప ఆధిక్యతను వారు నిర్లక్ష్యం చేశారేమో అనిపిస్తుంది. మత్తయి సువార్త 10 మనం చూసాం, యేసుప్రభు శిష్యులకి రోగముల మీద దయ్యముల మీద అధికారం ఇచ్చాడని,
ప్రతి విధమైన రోగాన్ని స్వస్థపరిచే అధికారం దేవుడు వారికి ఇచ్చాడు. వారిని పంపించాడు. వారి ద్వారా అద్భుత కార్యాలు జరిగాయి, ఆశ్చర్యకార్యాలు జరిగాయి. ఈ ఆశ్చర్యకార్యం ఎందుకు జరగలేదు? ఈ అద్భుతం ఎందుకు జరగలేదు? కారణం ఒకటే, బహుశా విశ్వాసంలో లోపించారు. ఎందుకు లోపించారు? వారి దృష్టి ప్రభువు నుంచి మరలింది. వారు ప్రార్థన మనసుతో లేరు, అందుకనే వారు అద్భుతాన్ని చేయలేకపోయారు. యేసుప్రభు వారిని చూసి, విశ్వాసములని మూర్ఖతరం వారలారా, మీతో నేను ఎంతకాలముందును, ఎంతవరకు మిమ్మల్ని సహించును, వాని నా ఎదుగు తీసుకుని రండి అని చెప్పాను. అంతటా యేసు ఆ దయ్యమును గద్దింపక అది వాణిని వదిలిపోయాను. యేసు ఆ దయ్యాన్ని అలా గద్దించాడంతే ఆ దయ్యము వాణ్ణి వదిలిపోయినట్లుగా మనం చూస్తాం. ఆ గడియ నుండి ఆ చిన్నవాడు స్వస్థత నొందెను. చూసారా, యేసుప్రభు ఒక్క మాటకి ఆ వ్యక్తి, ఆ చిన్న కుమారుడు స్వస్థత నొందినట్లుగా మనం చూస్తాం. తర్వాత శిష్యులు ఏకాంతముగా యేసునొద్దకు వచ్చి, మేమెందు చేత దానిని వెళ్ళగొట్టలేకపోతామని అడిగిరి. అందుకైన మీ అల్ప విశ్వాసము చేతనే, మీ అల్ప విశ్వాసం చేతనే మీరు వెళ్ళగొట్టలేకపోయారు అంటూ ప్రభు ఒక అద్భుతమైన మాట చెప్తాడు. ఏమంటాడో తెలుసా? మీకు ఆవగింజంత విశ్వాసం ఉండిన ఎడలా ఈ కొండను చూచి ఇక్కడి నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును. ఏమండి, ఎంత విశ్వాసం ఉండాలి అంట? ఆవగింజంత విశ్వాసం ఉండిన ఎడల. ఆవగింజ చిన్నదే, విశ్వాసము చిన్నగా ఉండొచ్చు, అందులో జీవం ఉండాలి, అప్పుడు దేవుని కార్యాలు జరుగుతాయి. నీ విశ్వాసానికి జీవముందా? నువ్వు నిజంగా ప్రభువుని నమ్ముతున్నావా? అయితే నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమని ప్రభు చెప్తున్నాడు. పర్వతం అంటే ఒక కొండని కాదు, నీకెదురుగా ఉన్న సమస్య, నీకెదురుగా ఉన్న పరిస్థితి, నీవు దాటలేని పరిస్థితి కావచ్చు, ఎదుర్కోలేని పరిస్థితి కావచ్చు, కానీ నీకు జీవముతో కూడిన కొంచెం విశ్వాసం ఉన్నా చాలు, దేవుడు గొప్ప విజయాన్ని నీకు ఇస్తాడు. ప్రియదాని బిడ్డరా, ఆ విశ్వాసం నీలో ఉందా? ప్రభు ఈ మాట చెప్పాడు, అద్భుతం చేయాలంటే విశ్వాసం ఉండాలి, అద్భుతం పొందాలి అన్నా కూడా విశ్వాసం ఉండాలి. సో తండ్రి అడుగుతాడు, తండ్రి నేను విశ్వాసంలో బలహీనుణ్ణి, నా విశ్వాసాన్ని వృద్ధి చేయవా అని అడుగుతాడు. బహుశా మార్కు సువార్తలు అనుకుంటాను ఈ భాగాన్ని మనం చూస్తాం. మార్కు సువార్త 9వ అధ్యాయంలో తండ్రి ఏమని ప్రార్థన చేస్తుంది, వెంటనే ఆ చిన్నవాణి తండ్రి నమ్ముచున్నాను, నాకు అపనమ్మకం ఉండకుండా సహాయం చేయమని బిగ్గరగా చెప్పాను. యేసు ప్రభు ఆ దయ్యాన్ని గద్దించినప్పుడు అది వాణ్ణి విలవిల్లాడించి వదిలిపోయినట్లుగా మనం చూస్తాం. సో విశ్వాసం ద్వారానే దేవుడు కార్యం చేస్తాడు. తండ్రి ప్రార్థన చేశాడు, నా విశ్వాసాన్ని బలపరచు. నీ విశ్వాసం బలపరచబడితే గొప్ప స్వస్థతను పొందగల. మీకు అసాధ్యమైనది ఏది లేదని మీతో నిశ్చయముగా చెబుతున్నాను, విశ్వాసం నీకుంటే సమస్తం సాధ్యమే. కాబట్టి నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించను, విశ్వసించేవాడు కలవరపడ్డు. విశ్వాసము ద్వారను దేనైనా సాధించగలం. లోకం జయించిన విజయం విశ్వాసమే అని చాలా విషయాలు విశ్వాసం గురించి మాట్లాడు, చాలా విషయాలు బైబిల్ గ్రంథం విశ్వాసం గురించి చెప్తుంది. కాబట్టి విశ్వాసంతో ముందుకు సాగాల్సిందిగా దేవుని సేవకునిగా మీకు తెలియజేస్తున్నాను. 22వ వచనంలో వారు గలిలయలో సంచరించుండగా యేసు మనిషి కుమారుడు మనుషుల చేతికి అప్పగింపబడబోచున్నాడు, వారాయనని చంపుదురు, 3వ దినమున ఆయన లేచునని వారితో చెప్పగా వారు బహుగా దుఃఖపడిరి. యేసుప్రభు శిలువ మరణం అకస్మాత్తుగా జరగలేదు, యేసుప్రభుకు తెలియకుండా జరగలేదు. గడిచిన పాఠంలో మత్తయి సువార్త 16వ అధ్యాయంలో మొదటిసారి యేసుప్రభు శిలువ మరణం గురించి జ్ఞాపకం చేస్తాడు. మనిషి కుమారుడు శిలువ మరణం గుండా వెళ్తాడని ప్రభు చెప్తాడు. ఇప్పుడు 17వ అధ్యాయంలో మరొకసారి మనం చూస్తున్నాం ఆయన శిలువ మరణం గురించి చెప్తున్నాడు. 3వ దినాన లేపబడతాడని కూడా యేసుప్రభు శిష్యులకు చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. శిష్యులకు అర్థం కాలేదు, వారు బహుగా దుఃఖపడ్డారన్న మాట మనం చూస్తున్నాం. దీని వివరాలు రానున్న పాఠాల్లో మీకు తెలియజేస్తాను. సరే ఇప్పుడు మనం ముందుకెళ్దాం. 24వ వచనం వారు కపర్నహూమునకు వచ్చినప్పుడు 6 షెకెలు అను పన్ను వసూలు చేయువారు పేతురునొద్దకు వచ్చి, మీ బోధకుడు ఈ 6 షెకెలు చెల్లింపడా అని అడగగా చెల్లించునను. మీ బోధకుడు చెల్లింపడా అని అడుగుతున్నారు. సహజంగా దేవాలయంలో పన్ను వసూలు చేసేవారు. ప్రతి పౌరుడు, యూదా జాతికి సంబంధించిన ప్రతి ఒక్కడు పన్ను చెల్లించేవాడు. సో మీ బోధకుడు పన్ను చెల్లించడా అని అడుగుతున్నారు. ఏమండి, రాజగృహములో ఉన్నవాడు రాజుగారికి పన్ను చెల్లిస్తాడా? చెల్లించరు కదా. అలాగే దేవుని కుమారుడు దేవాలయానికన్నా గొప్పవాడు, ఆయన పన్ను చెల్లించాల్సిన అవసరం ఉందా?
లేదు. అయితే యేసుప్రభు అంటాడు 25 వచనంలో, అతని ఇంట్లోనికి వచ్చి మాటలాడక మునిపే యేసు సంగతి ఎత్తి, సిమోను నీకేమి తోచున్నది? భూరాజులు సుంకమును పన్నును ఎవరి యొద్ద వసూలు చేయుదురు? కుమారుల యొద్దన, అన్యుల యొద్దన అని అడిగాను. అతడు అన్యుల యొద్దనే అని చెప్పగా యేసు, అలాగైతే కుమారులు స్వతంత్రులే, కుమారులు స్వతంత్రులే అని ప్రభు చెప్తూ అంటాడు, అయినను వారికి అభ్యంతరము కలగకుండునట్లు నీవు సముద్రమునకు పోయి గాలం వేసి మొదట పైకి వచ్చు చేపను పట్టుకొని దాని నోరు తెరిచిన ఎడల ఒక షెకెలు దొరుకును, దాన్ని తీసుకొని నా కొరకును నీ కొరకును వారికిమ్మని అతనితో చెప్పను. చూడండి, యేసు ప్రభు పేతురుకి జవాబిస్తున్నాడు, పేతురుతో మాట్లాడుతున్నాడు. పేతురు నీకేం తోచున్నది? కుమారులు స్వతంత్రులు కదా, అయినను వారికి అభ్యంతరం కలగకుండానట్లు నువ్వు వెళ్ళి గాలం వేయి, ఏ చేప మొదటిగా పడుతుందో దాన్ని నోరు తెరు, అందులో నీకు షెకెలు కనిపిస్తుంది, ఆ షెకెలు నువ్వు తీసుకొని నా కొరకు నీ కొరకు పనుగట్టని ప్రభు చెప్తాడు. పేతురు ఎంత విశ్వాసంతో వెళ్తాడో చూడండి. ఎన్నో చేపలు పట్టిండొచ్చు తన జీవితంలో, ఒక్కసారి కూడా తన జీవితంలో షెకెలు పట్టిన అనుభవం లేదు. కానీ ప్రభు చెప్తున్నాడు, ఈయనకు తెలుసు ప్రభు మాట్లాడంటే ఖచ్చితంగా జరుగుతుందని. ఒకనొక సందర్భంలో మనం విన్నాం, రాత్రంతా చేపలు పట్టాడు, ఒక్క చేప కూడా రానప్పుడు యేసుప్రభు అన్నాడు దోనిని లోతులోకి తీసుకెళ్ళమన్నాడు. యేసుప్రభు మాట విని దోనిని లోతులోకి తీసుకెళ్ళాడు, విస్తారమైన చేపలు పేతురు పట్టగలిగాడు దేవుని మాట చెప్పిన. అలాగే అదే మాటను అదే విశ్వాసంతో బయలుదేరాడు. ఈయనకి ఎంత విశ్వాసం అండి! విశ్వాసంలో ఈయన చాలా బలంగా ఉండేవాడు. గమనించండి, కొంచెం దుడుకు స్వభావం ఉన్నప్పటికీ విశ్వాసంలో మాత్రం చాలా గట్టిగా ఉన్నాడు. మరి మిగతా వారు వెళ్ళేవారు కాదేమో, పేతురు వెళ్ళాడు. పేతురు వెళ్ళి గాలం వేశాడు. అనుమానాలు వచ్చిండొచ్చు, అవును నోట్లో కాయిన్ ఉంటే, నోట్లో షెకెల్ ఉంటే ఏ విధంగా చేప నోరు తెరుస్తుంది, ఏ విధంగా గాలం చిక్కుతుంది, చాలా ప్రశ్నలు అతని మనసులో మెదులుండొచ్చు. ఈయన ఒకటే నమ్మాడు, నా ప్రభు చెప్పాడు నేను వెళ్తున్నాను, నేను గాలం వేస్తాను, దేవుడిస్తాడు, ప్రభుకి సమస్తం సాధ్యమే అనుకుని ప్రభు మాట నమ్మి వెళ్ళాడు. గాలం వేశాడు, చేప నోరు తెరవగానే దానిలో షెకెల్ కనబడింది. చాలా ఆశ్చర్యం కలిగి ఉండొచ్చు ఆ షెకెల్ని తనకి అలాగే యేసు ప్రభు కొరకు పన్నుగట్టినట్లుగా మనం చూస్తాం. సరే, ఇప్పుడు ఇజ్రాయెల్ దేశంలో కూడా మనం గమనిస్తే గలిలయా సముద్రం దగ్గర మనకి పీటర్ ఫిష్ ఇస్తారు. పీటర్ ఫిష్ దాని నోరు చాలా పెద్దగా ఉంటుంది. అయితే వచ్చే యొక్క అతిథులకి వారు చేపలో ఒక షెకెల్ పెట్టిస్తారు. పేతురు కాలంలో షెకెల్ దొరికినట్లుగా ఆ గ్రూప్ వెళ్తున్న గ్రూప్లో ఎవరికో ముగ్గురికి ఆ కాయిన్ దాంట్లో వేస్తారు. చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది, ఆ తింటున్నప్పుడు టక్కన కాయిన్ పడుతుంది బయటకి. అవును ప్రియదేవుని బిడ్డలారా, పేతురు జీవితంలో అలా జరిగింది. పేతురికి దేవుడు చెప్పాడు షెకెలు దొరుకుతుంది వెళ్ళన్నాడు. పేతురు దేవుని మాట విని వెళ్ళాడు, గొప్ప కార్యాన్ని చూశాడు. మత్తయిసువార్త 17 అధ్యాయం నేర్చుకోవడానికి ప్రభు కృప చెప్పించాడు. ఇందులో మనం యేసుప్రభు రూపాంతర అనుభవం, ఆ తర్వాత 9 శిష్యుల అల్ప విశ్వాసాన్ని మనం చూసాం, ఆ తర్వాత పేతురు యొక్క విధేయత మనం చూసాం. సో దేవుడి మాటలు దించుని గాక, దేవుని మాటలు నేర్చుకోవటం ఇంకా మనసు పెట్టండి, నేర్చుకొని ముందు సాగాల్సిందిగా ప్రభుపెట్టమని చేస్తున్నాం. ప్రార్థన చేద్దాం. మహోన్నతుడగు దేవ, విత్తబడిన మాటలు మా హృదయాన్ని ఎరిగట్టి ఫలింపచేయండి, బలహీనలను బలపరచండి, రోగులను స్వస్థపరచండి. మత్తయిసువార్త 17 అధ్యాయం ద్వారా మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటలను బట్టి వందనాలు. మీ మాట విని విశ్వాసంతో ముందుకు సాగటం సహాయపడమని, విత్తబడిన మాటలు మా హృదయాలు నీరుకట్టి ఫలింపచేయమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. గత పాఠానికి జవాబులు చెప్పిన వారు సిస్టర్ మణి, సిస్టర్ రూప, బ్రదర్ పీటర్, సిస్టర్ కరుణ, సిస్టర్ స్వరూప, సిస్టర్ లిపి, సిస్టర్ దీప్తి, సిస్టర్ ప్రణీత, సిస్టర్ దివ్య, బ్రదర్ బ్రహ్మేష్, బ్రదర్ ప్రశాంత్, సిస్టర్ సుభాషిణి, సిస్టర్ మోనిక, సిస్టర్ శ్రీదేవి, బ్రదర్ రమేష్. వీరందరూ 13, 14 అధ్యాయాల్లో వీరు జవాబులు చెప్పారు. మరి దేవుని చిత్తం మీద వచ్చే పాఠంలో మరల మీకు క్విజ్ ఇవ్వడం జరుగుతుంది. గత పాఠం జవాబులు కూడా మీకు చెప్తాను, జాగ్రత్తగా వినండి. గత పాఠమునకు జవాబులు, మత్తయిసువార్త 13 అధ్యాయంలో ఎన్ని ఉపమానాలు తెలియజేశాడు? 8 ఉపమానాలు తెలియజేశాడు. 4 రకాల హృదయాలు ఎట్టివి? త్రోవ పక్కన, రాతి నేల, ముండ్ల పొదలు, మంచి నేల. 3 ప్రశ్న, మంచి నేలలో ఉన్న
గొప్ప లక్షణం ఏంటి? వాక్యాన్ని విని గ్రహించి ఓపికతో ఫలించడం మంచి నేల యొక్క లక్షణం. గురువు యొక్క గోధుమ యొక్క అంతిమ స్థానం ఏంటి? గురువు కాల్చి వేయబడటకు అగ్నిలో వేయబడుతుంది, గోధుమలు కొట్లలో కూర్చబడటకు సిద్ధపరచబడతారు. నజరేతులో యేసు అనేక అద్భుతాలు చేయకపోవడానికి కారణము వారి విశ్వాసం. ఆరో ప్రశ్న, గరుడైన హేరోదు కుమారులు ఎవరు? అర్కేలా, చతుర్థాధిపతి హేరోదు, పిలుపు. పిలుపు ఎవరి సంతతి చెందినవాడు? ఏదోము సంతతి చెందినవాడు, లేక ఏషావు సంతతి చెందినవాడు. ఒక రొట్టె ఎప్పుడు ఆశీర్వాదంగా ఉండగలదు? ఆ రొట్టె విరవబడినప్పుడు ఆశీర్వాదకరంగా ఉండగలదు. పేతురు ఎప్పుడు మునిగిపోసాగాడు? గాలిని చూచి భయపడి యేసు వైపు చూడకుండా ఉన్నప్పుడు మునిగిపోసాగాడు. యోహాను మరణంతో యేసు పరిచర్య ఏం మార్పు జరిగింది? యేసు శ్రమల కాల ప్రారంభం. యేసు పరిచర్యలో మరొక దశకు వెళ్ళాడు, అది శ్రమల కాలం ప్రారంభం. దేవుడి మాటలు దించు.